వేములవాడ రాజన్న కోడెల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడనాడాలని శనివారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దేవాదాయ శాఖ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏఈఓ హరికిషన్ కు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మీడియాతో మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్య వైఖరితోనే కోడెల ముత్తివాత పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి హిందువుల రాజన్న భక్తుల మనోభావాలు కాపాడాలని కోరారు. భీమలవాడలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ రాజరాజేశ్వర దేవాలయంలో మొట్టమొదటి ఆదాయం కోడల నుంచే వస్తుంది. కాబట్టి ఈ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మొన్న వచ్చినటువంటి కమిషనర్ గారు కూడా గోలకు సంబంధించి షెడ్లను ఏర్పాటు చేయాలని చెప్పి నామమాత్రం అధికారికంగానే చేసిపోవడం జరిగింది. దీనిపైన ఎలాంటి చర్య కూడా తీసుకోలేరు. ఎందుకంటే ఈ దేవాలయానికి మొట్టమొదటి ఆదాయం గోవుల నుంచే కోడల నుంచి వస్తుంది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా మీరు పరిగణలో తీసుకొని సిబ్బంది లేకుంటే సిబ్బందిని కూడా అలాట్ చేసి మరియు వేరే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలని కోరుతూ, కాకుంటే ఈ గోవులకు సంబంధించి రైతులకు కూడా ఇవ్వాల్సిందిగా మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాము. గో సంరక్షణ సంబంధించి మీరు ఇట్లా ఇలాంటి చర్యలు ఇట్లా తీసుకోకపోతే మేము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని కోరుతున్నాం. దక్షిణ కాశీగా పేరుగాల్సిన శ్రీ రాజరాజేశ్వర భీమలవాడ దేవాలయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సంస్కృతి సాంప్రదాయం మొక్క అనేది కోడల ద్వారా ఈ దేవాలయానికి వస్తున్నటువంటి ఆదాయం ఈ కోడల ద్వారానే ఎక్కువ వస్తుంది. ఇక్కడ కోడల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి దేవాలయ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా గోశాల సిబ్బంది కావచ్చు. అనేక సంవత్సరాలుగా ఎండాకాలంలో ప్రతి కాలంలో మొన్న ఎండాకాలంలో చూస్తే చాలా విధాలుగా వీటికి ఫుడ్ లేకుండా, కాసం లేకుండా, గడ్డి లేకుండా అవి రోడ్డు పొంటి చనిపోయిన పరిస్థితులు మన వెంబడ దేవస్థానం పరిధిలో చూస్తున్నాం. మొన్న ఇప్పటికైనా ఈ కోడెల మొక్కులకు సంబంధించినటువంటి ఆవులని ఆ గోశాలలో కనీస వసతులు లేకుండా, నీరు లేకుండా, గడ్డి లేకుండా ఇవాళ చనిపోతున్నాయి. వాటి మీద ఎలాంటి పరిశుభ్రత లేకుండా, వాటికి ఎలాంటి డాక్టర్ను కేటాయించకుండా ఏదో నామవత్రంగా ఇవాళ గోశాలలో వాటి క్షీణించడానికి కారణమవుతున్నటువంటి ఈ ఆలయ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా గోశాల ఉద్యోగులు కావచ్చు, ఇన్నటికి ఇవాళకి ఇవాళ ఒక 5 గోవులు చనిపోయినా వాటిని పట్టి ఖననం చేసే పరిస్థితి ఇలా దేవాలయ ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ సిబ్బందికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి గోశాల చూత చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ వారంలో ఇట్లా వీటికి పూర్తి మౌలిక వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం అంటే మరి రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి పూర్తి స్థాయి ఈవోను మరి ఇక్కడ కేటాయించకుండా మరి తాత్కాలికమైనటువంటి కార్యనిర్వహణ అధికారిని ఏర్పాటు చేసి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక సమస్యలకు మరి కేంద్ర బిందువుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మరి ఈరోజు నిలుస్తూ ఉంది. మరి రాజన్నకు మరి భక్తులు ఎంతో మరి ఇష్టంతో సమర్పించినటువంటి కోడెలు గత కొంతకాలంగా మరి మరణిస్తూ ఉంటే మరి దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహించడం, మరి నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు కోడెల మరణాలకు మరి నిరసన వ్యక్తం చేయడమని చెప్పి పిలుపు ఇవ్వగానే రాత్రి ఉండటుండి మరి ఒక ప్రెస్ నోట్ ద్వారా మరి తెల్ల కాగితం మీద 1,11,00,000 రూపాయలను శాంక్షన్ చేస్తూ అని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో చూసుకున్నటువంటి అంకెలు తప్ప మరి ఎటువంటి సంతకాలు లేవు, ఆ అధికారి యొక్క సంతకం లేదు, మరి దేవాలయం యొక్క స్టాంపు లేకపోవడం చాలా బాధకరం. గత ప్రభుత్వం చేసినటువంటి రంగురంగు బ్రోచర్ల ద్వారా మరి 2014 నుండి 2024 వరకు అభివృద్ధి అనే పేరు తప్ప మరి ఇంకొకటి లేకపోయినట్టయితే ఏ విధంగానైతే ఉందో మరి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం కూడా మరి తెల్ల పేపర్ల మీద అంకెలు వేసి చూపెడతా ఉంది. మరి దేవాలయ అధికారులకు మరి విన్నవిస్తూ ఉన్నాము, భక్తుల యొక్క మనోభావాలు కాపాడాలని, కోడేల యొక్క సంరక్షణ చేయాలని చెప్పి మరి ఏదైతే 1,11,00,000 రూపాయలు శాంక్షన్ చేసిందో అది నిజమే అయితే మరి వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి పూర్తి స్థాయిలో వెటర్నరీ డాక్టర్ని ఏర్పాటు చేసి నాణ్యమైనటువంటి వైద్యం అందించి తగు రీతిలో మరి అక్కడ సిబ్బందిని కేటాయించి మరి నాణ్యమైన ఆహారాన్ని పౌష్టికారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. మీరు ఇదే విధంగా నిర్లక్ష్యం వహించినట్టయితే మరి రానున్న వారం 10 రోజుల లోపల మాకు ఎటువంటి పురోగతి కనిపించినట్టయితే మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోగాలు ఆందోళన ద్వారా మరి దేవాదాయ శాఖ అధికారులకు మరి వారి యొక్క మా యొక్క నిరసన కార్యక్రమాలు ఎలా ఉంటాయో చూపెడతామని చెప్పి హెచ్చరించడం జరిగింది. భారత్ మాతాకి జై.